దాన్నే ఇంత ఒక అవినీతి పైన ఏదైతే లేని లేదు అవినీతి అని చెప్పబడేటువంటి కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇంత అవినీతి జరిగినది ఏ రకంగా జరిగిందో ఫిగర్స్ తో పాటు చెప్తుంటే అసెంబ్లీ సమావేశాలను చూపించకుండా వాళ్ళు పెట్టినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ నే లైవ్లు ఇస్తున్నాయి, లైవ్లు ఇచ్చాయి. దీన్ని ఏమన్నాలో మాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎల్లో మీడియా ప్రవర్తన చూస్తే వాళ్ళ పిచ్చి పీస్కి చేరిపోయిందని అనిపిస్తోంది. నిజంగా దీన్ని జర్నలిజం అనాలో లేకపోతే బాబుయిజం అనాలో లేకపోతే ఎల్లోయిజం అనాలో తెలియట్లే. అంత దారుణంగా సభలో జరుగుతున్న చర్చను ఏమాత్రము కూడా ఈ దీన్ని ప్రజల్లోకి పోకూడదు అనేటువంటి కుట్ర వాళ్ళు చేసి బయట ప్రెస్ మీట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. క్విడ్ క్రో ప్రకారం ఎలాగ డబ్బులు నాకెంది, నేను ఇస్తాను, నాకేమిస్తావు అన్నటువంటి రూపంలో మాట్లాడుకొని డబ్బులు దోచేసి మళ్ళీ నేను నిప్పును, మా బాబు నిప్పు అన్నటువంటి వాళ్ళు ఎందుకు చర్చలో పాల్గొనకుండా పోయారు అన్నటువంటిది అందరూ ఆలోచన చేయాలి. నిజంగా బాబు నిప్పయ్యి తప్పు చేయకపోయినంటే హౌస్ లో డిస్కషన్ పాల్గొనకుండా వాళ్ళ వర్షం చెప్పకుండా ఎందుకు ఆటంకాలు సృష్టించి పారిపోయారో ఎప్పుడు కూడా ప్రజలు ఇవన్నీ గమనించకుండా ఉంటారన్నటువంటిది వాళ్ళు బాటలో వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనించినారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా సొమ్మును ఏ రకంగా దుర్వినియోగం చేసింది, రెండో రోజు స్కిల్స్ లో వాళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగినటువంటి దానిపైనే రెండో రోజు చర్చ జరిపారు. మరి మూడో రోజు నుంచి మరి వాళ్ళు ఇలాగా ప్రతిదీ కూడా ఇంత క్లీన్ గా వైఎస్ఆర్సీపీ చెప్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకొని మేము అసెంబ్లీకి రాము అని చెప్పి మూడో రోజు నుంచి బహిష్కరించామని చెప్పారు. మరి క్వశ్చన్స్ లో మీరేసినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, మీ ప్రభుత్వాన్ని నుంచి ఏదైతే సమాధానం రాబట్టాలనుకుంటున్న మీ సభ్యులు వేసినటువంటి క్వశ్చన్స్ పైన ప్రభుత్వం సిద్ధంగా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఎందుకు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదు? చర్చ జరిగినటువంటి సమయాన్ని ఎంత అంటే అసెంబ్లీ సమావేశాలు మీరు మొదటి రోజు వచ్చారు, రెండు మీ ప్రవర్తన అలా పక్కన పెడితే అసెంబ్లీ సమావేశాలలో ఎంత ప్రాధాన్యత ఉంటుంది, జరిగేటువంటి చర్చలో ఎలాంటివి ఉంటాయి,